फ्रेंड्स वेलकम टू एपी टीचर्स टीवी नेनु ई वीडियो लो पीएलआई लेदा आरपीएलआई पेड सर्टिफिकेट एला तीसुकोवालो विवरिस्तुन्नानु मनं प्रति संवत्सरं फिब्रवरी नेलालो जीतालु बिल्स चेसे मुंदु इनकम टैक्स फाइल सब्मिट चेस्तू उंटामु आ समयंलो मनं एलआईसी संबंधी पीएलआई अलागे प्राइवेट हेल्थ इन्सूरेंस लाइफ इन्सूरेंस अलागे వివిధ రకాల ఏటీసీ సేవింగ్స్లో వచ్చేటువంటి వివరాలన్నింటికీ మనం సర్టిఫికెట్లు సమర్పిస్తూ ఉంటాము. వాటిలో చాలామంది పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పేమెంట్కి సంబంధించి పెయిడ్ సర్టిఫికేట్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు పోస్ట్ ఆఫీస్కు వెళ్ళి తీసుకునేవాళ్ళం, ఇక నుంచి పోస్ట్ ఆఫీస్కు వెళ్ళక్కర్ లేకుండానే ఆన్లైన్లోనే అది మన మొబైల్లోనే తీసుకునే అవకాశం ఉంది. మనం ఎక్కడికి వెళ్ళక్కర్ లేకుండా ఫోన్లోనే पीएलआई पेड सर्टिफिकेट ये विधा तस्कने वीडियो लो चाला ईजी विवरी वीडियो चूस तरवा सदेहांटे कामेंटी नैन आंसर वीडियो पूर्ति चूस तरवा चाला ईजी जस्ट रे मूड निमशा पीएलआई लेदा आरपीएलआई संबंधी पेड सर्टिफिकेट प्रीमियम पेमेंट सर्टिफिकेट चाला ईजी నిమిషాల్లోనే డౌన్లోడ్ చేసుకోగలరు. దీనికోసం గూగుల్ క్రోమ్ కానీ ఫైర్ ఫాక్స్ కానీ ఏదైనా బ్రౌజర్ ఎంచుకొని ఆ బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడ పిఎల్ఐ లాగిన్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఈ విధంగా మనకి కస్టమర్ లాగిన్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్పి కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా మన ప్రొఫైల్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే కస్టమర్ ఐడి పాస్వర్డ్ ఉంటే వాటిని ఎంటర్ చేయాలి. కస్టమర్ ఐడిని అలాగే పాస్వర్డ్ని కూడా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద కనిపిస్తున్న కోడ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. హెచ్టిఎస్గా ఒకవేళ కస్టమర్ ఐడి లేకపోతే కస్టమర్ ఐడి ఇక్కడ క్లిక్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ కానీ మర్చిపోయి ఉంటే ఈ ఫార్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి కొత్త పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఉన్న కస్టమర్ ఐడిని కూడా మర్చిపోయి ఉంటే ఈ ఫార్గాట్ కస్టమర్ ఐడి మీద క్లిక్ చేసి కొత్త కస్టమర్ ఐడిని మనం రీసెట్ చేసుకోవచ్చు. ఇక కస్టమర్ ఐడి పాస్వర్డ్ రెడీ అయిన తర్వాత వాటిని ఇక్కడ ఎంటర్ చేసి కింద క్యాప్చా కోడ్ని కూడా ఏజిటీస్గా ఎంటర్ చేయాలి. అక్కడ నంబర్స్ ఉంటే నంబర్స్ని, లెటర్స్ ఉంటే లెటర్స్ని టైప్ చేయాలి. లెటర్స్ క్యాపిటల్ ఉంటే క్యాపిటల్, స్మాల్ లెటర్స్ అయితే స్మాల్ లెటర్స్ టైప్ చేసి ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన వెంటనే మన యొక్క ప్రొఫైల్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ ప్రొఫైల్ పేజ్లో పైన మనకి టూల్స్ అండ్ యూటిలిటీస్ అనే సెక్షన్ ఒకటి కనిపిస్తుంది. ఆ సెక్షన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇలాగా రివైవల్ కాలిక్యులేటర్, అలాగే లోన్ కోట్, సరెండర్ కోట్, స్టేటస్ ట్రాకింగ్, పేమెంట్ హిస్టరీ, ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ అని కనిపిస్తుంది కదా. ఈ ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేయాలి. అక్కడ క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మన పాలసీ నెంబరు, మనకు కావాల్సిన ఫైనాన్షియల్ సెలెక్ట్ చేసుకొని సర్టిఫికేట్ తీసుకోవచ్చు. ఇక్కడ పాలసీ నెంబర్ ఇచ్చిన తర్వాత మనకు ఏ ఫైనాన్షియల్ ఇయర్కి పెయిడ్ సర్టిఫికేట్ కావాలో ఆ ఫైనాన్షియల్ ఇయర్ని సెలెక్ట్ చేసుకుంటాము. సాధారణంగా ఫైనాన్షియల్ ఇయర్ అనగానే ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు మనం లెక్కిస్తాము. మనం ఈ ఫిబ్రవరిలో కాలిక్యులేషన్స్ అందజేయాల్సి వచ్చినప్పుడు ఒక్కోసారి రెండు ఫైనాన్షియల్ ఇయర్ సర్టిఫికెట్లు తీసుకొని అందులో మనకు కావలసిన నెలల యొక్క వివరాలని తీసుకోవచ్చు. మనకు కావలసిన ఫైనాన్షియల్ ఇయర్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కన గెట్ సర్టిఫికెట్ అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఈ విధంగా డౌన్లోడ్ అని కనిపిస్తుంది. ఆ డౌన్లోడ్ బటన్ మీద, బ్లూ కలర్ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్ మీద ఈ పిఎల్ఐ ప్రీమియం యొక్క పెయిడ్ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది.
డౌన్లోడ్ అయ్యి ఇలా డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. పీడిఎఫ్ వ్యూవర్ ఏదో ఒక పీడిఎఫ్ వ్యూవర్ ద్వారా ఇది ఓపెన్ అయ్యి ఈ విధంగా కనిపిస్తుంది. దీన్ని మనం ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్కి వాడుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉపాధ్యాయులకు ఉపయోగపడే మరిన్ని ఇలాంటి వీడియోల సమాచారం కోసం మన ఏపీ టీచర్స్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.